లాక్డౌన్ కాలం అందరికీ ఒకే రకంగా లేదు. ఉన్నోళ్ళకేమో మూడు పూటల తిండి దొరుకుతుంది, పొద్దుట్ల కడితే వాళ్ళకు అర్థం కాకుంటుంది. లేనోళ్ళకేమో కన్నీళ్లతోటే కడుపు నింపుకొని ఈ కరోనా కష్టకాలంలో ఇంకా బలహీనులైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు పేదలను ఆదుకోవడం కోసము నిత్యావసర వస్తువులు 4000 ఇవ్వాలని కోరుతాము. ఈ లాక్డౌన్ కాలం అందరికీ ఒకే రకంగా లేదు. ఉన్నోళ్ళకేమో మూడు పూటల తిండి దొరుకుతుంది, పొద్దుట్ల కడితే వాళ్ళకు అర్థం కాకుంటుంది. లేనోళ్ళకేమో కన్నీళ్లతోటే కడుపు నింపుకొని ఈ కరోనా కష్టకాలంలో ఇంకా బలహీనులైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు పేదలను ఆదుకోవడం కోసము నిత్యావసర వస్తువులు 4000 ఇవ్వాలని కోరుతాము. ఈ లాక్డౌన్ కాలం అందరికీ ఒకే రకంగా లేదు. ఉన్నోళ్ళకేమో మూడు పూటల తిండి దొరుకుతుంది, పొద్దుట్ల కడితే వాళ్ళకు అర్థం కాకుంటుంది. లేనోళ్ళకేమో కన్నీళ్లతోటే కడుపు నింపుకొని ఈ కరోనా కష్టకాలంలో ఇంకా బలహీనులైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు పేదలను ఆదుకోవడం కోసము నిత్యావసర వస్తువులు 4000 ఇవ్వాలని కోరుతాము.